మరి ప్రవీణ్ గారు, మరి మూడు లుక్స్ చూసేసాం, ముగ్గురువి మూడు క్యారెక్టర్స్ చెప్పేశారు. లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫోర్త్ లుక్ దెన్. లెట్స్ గో. మరి ఈ ఫోర్త్ ప్లాట్ లో మనకు కనిపించబోతున్నారు అభిజీత్, లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, వర్కింగ్ డ్రీమ్స్ బై ప్రొడక్షన్ నంబర్ 1 లో కథానాయకుడిగా నటించినటువంటి అభిజీత్. కెన్ వీ హ్యావ్ అభిజీత్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అలాగే యముడికి మొగుడు సినిమాలో కథానాయికగా నటించినటువంటి రిచా పనాయ్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇద్దరిని చూస్తుంటే హాట్ పేర్లా ఉంది, మరి వాళ్ళ కెమిస్ట్రీ ఎంత హాట్గా ఉందో చూద్దాం. మరి వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళ లుక్ చూద్దామా ప్రవీణ్ గారు? ప్రవీణ్ గారు ఈ హగ్ ఇచ్చారా హీరోకి? నాకెందుకు అలా అనిపించింది? అది సాంప్రదాయం అండి, సాంప్రదాయం అంతే. ఇదేదో చెప్పించుకుని హగ్ చేయించుకున్నట్టు ఉంది, వద్దండి. ప్రతి లుక్ లాంచ్కి మీకు ఒక హగ్ ఇస్తాను నేను, ఐ ప్రామిస్. ఒక లుక్కి ఒక హగ్ ఫ్రీయా? ఓ, నా మాటలు నా గొంతులు నేనే పడ్డాను అయితే. బట్ ఎనీవే, ఇట్ ఈస్ ఆల్వేస్ అ ప్లెజర్ టు బీ విత్ ప్రవీణ్ గారు. హ్యాండ్సమ్ ఉన్నారా లేదా మరి అది విషయం, అవునా కాదా? కౌంటర్లు నాకు పడుతున్నాయి, లుక్ వాళ్ళవి, లుక్లు వాళ్ళవి. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ గారు లుక్ కాదు, మనం అభిజీత్ అండ్ రిచా లుక్ ఒకసారి చూద్దాం. బిఫోర్ ది స్పీక్, కెన్ వీ హ్యావ్ ది ఏవీ ప్లీజ్. ఉన్న హీరో హీరోయిన్ కి ఇక్కడికి అసలు ఏం పోలిక లేదు. సలాం వాలేకుం. సబ్ ఖైరియత్? సబ్ ఖైరియత్ అల్హమ్దులిల్లా. అయ్యా బాబాయ్, అంటే క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోయారు. గాడ్ ఇస్ ద కిత్తన్ కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ జీ. బిల్కుల్. అంటే మొత్తం ఉర్దూ స్టైల్లో అన్ని నేర్చేసుకున్నారా? ఈ సినిమా కోసం స్పెషల్ గా నమాజ్ నేర్చుకున్నానండి, అండ్ ఓల్డ్ సిటీకి వెళ్ళి అక్కడ చాలా మంది ఇంటరాక్ట్ చేశాను. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ముస్లిం ఫ్రెండ్స్, ఐఎమ్ రియలీ బ్లెస్డ్ చిన్నప్పటి నుంచి. సో వాళ్ళు తెలుగులా మాట్లాడతారు అబ్జర్వ్ చేసి వాళ్ళలా మాట్లాడడానికి ప్రయత్నించాను. సో ఐ హోప్ ఐ హవ్ డన్ సమ్ జస్టిస్. మీరు ఎంత జస్టిస్ చేశారో మాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మాకు కనిపిస్తున్నారా లేదా 100% జస్టిస్ చేశారని. సుర్మలగాయ్, సుర్మలగాయ్, మేకప్ నే లగాయ్, సబ్సే అచ్చీ బాత్. అరే క్యా హైదరాబాదీ బాత్ కర్తే మీ ఆప్, సూపర్ బాత్ కర్ రే ఆప్. మైసీ చూ. పక్కన పక్కన పాపం రిచాకి ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. రిచా అప్పి ఉర్దూ స్టైల్ మే బాత్ కరియేనా? చాలామంది లక్నో బ్యాక్గ్రౌండ్ బి హే ఆప్కా, సో యూర్ ఫ్రమ్. అందరికి నమస్కారం. బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ లక్నో అన్నాను, అందరికీ నమస్కారం అని వచ్చింది. ఐఎమ్ ప్లేయింగ్ హసీనాస్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ ఫ్రమ్ లక్నో. ఐ హవ్ సీన్ ముస్లిం గర్ల్స్ అ లాట్, బట్ దిస్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. ఇట్ వాజ్ అ హైదరాబాదీ ముస్లిం క్యారెక్టర్, సో ఐ హ్యాడ్ టు ప్రిపేర్ లిటిల్ బిట్. అండ్ I want to thank Praveen Garu for giving me this opportunity. I think this is one of the role which is very closest to my heart. I loved playing Haseena. And I think production house name, our working dream, suggests how creative our director is. He's, I think, one of the most creative person I have ever met. His ideas are beyond our thoughts, you know, like the way he promotes his film, the way he plans his film. It's all really very, very creative and unique. And I wish him all the best. All his previous movies has done really well. I am sure this movie will also do very good. So all the very best to entire team. And I want to thank all my colleagues, especially Abhijit. I think he was in the skin of the character. He actually became Ashraf for a few days. So thank you so much. Enjoy the evening. No, I have to add few things and Abhijit gun cheppalante Abhijit LBW lo he played Jay, chocolate boy. ఇక్కడికి వచ్చి ఐ యూనో ఆ క్యారెక్టర్కి ఐ నో హీ విల్ డూ జస్టిస్, బట్ హిజ్ లుక్, ఐ వాంట్ హిమ్ టు బికమ్ యూనో ఐ ముస్లిం గాయ్. సో ఎలా ఎలా అని చెప్తే ఓపెన్ చేయి, గడ్డం పెంచుదాం నీకు. సరే ఎన్ని రోజులు పెంచమంటా అంటే నీకు ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో నాకు తెలీదు, ఓపెన్ చేద్దాం. ఒక 1 వీక్ పెంచాడు, 1 వీక్ తర్వాత వచ్చాడు, 2 వీక్స్ తర్వాత వచ్చాడు, 3 వీక్స్ తర్వాత వచ్చాడు, 4 వీక్స్ తర్వాత, 5 వీక్స్ తర్వాత, ఓకే ఇది సెట్ అయింది, బాగుంది, ఇలా వెళ్దాం. సెట్లో హీ యూస్ టు పుట్ పెన్సిల్స్ ఇన్ హిస్ బియర్డ్, గడ్డంలో పెన్సిల్ పెన్లు పెట్టుకుని తిరిగేవాడు, అంత గడ్డం పెంచాడు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ స్టోరీకి హీస్ యు నో హీస్ ద మెయిన్ రోల్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మిగతా రెస్ట్ ఆఫ్ ద సినిమాకి హీ అసిస్టెడ్ మీ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట.
really appreciate your you know vidhi. My pleasure. I was waiting for that. no, but an awesome individual and you know all the best Abhijit, and then best of luck for both of us actually. And Richa and she's been a sweetheart on the set. Ante ikkada maatladindi mic ivvagane chaala sep maatladindi, but set loni shots late ayi ante because of her. మాట్లాడుతూనే ఉంటుంది హిందీ తెలుగు ఇంగ్లీష్ వచ్చిన భాష అన్ని మాట్లాడుతూనే ఉంటుంది. దట్స్ అ గుడ్ థింగ్ యూనో, డోంట్ వరీ, దట్స్ అ గుడ్ థింగ్. సో అగైన్ ఐ అప్రిషియేట్ బోత్ ఆఫ్ దెమ్ యూనో ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్స్ లాట్ గైస్. థ్యాంక్ యూ అభిజిత్. అభిజిత్ గారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి, లేకపోతే హగ్ క్యాన్సిల్. ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై డైరెక్టర్. యాక్చువల్లీ ఆయన లేనప్పుడు మాట్లాడితే బెటర్ ఏమండి, ఆయన ఉన్నప్పుడు మాట్లాడితే ఏదో మైక్ విసిరి కొడతారా ఏంటి అనుకుంటా. బట్ స్టిల్ ఐ కాల్ హిమ్ సార్ ఎందుకంటే ఐ వాంట్ మై డైరెక్టర్స్ టు బీ, ఐ వాంట్ ద ప్రొఫెషనల్ రిలేషన్షిప్ టు బీ దేర్. బట్ హీఈస్ మోర్ దెన్ అన్ ఎల్డర్ బ్రదర్ టు మీ. హీఈస్ బీన్ దేర్ ఆల్ త్రూ మై జర్నీ ఎల్బీడబ్ల్యూ నుంచి అండి. ఐ షేర్ అ వెరీ గుడ్ ర్యాపో విత్ హిమ్. హీ నోస్ మై డార్కెస్ట్ సీక్రెట్స్. హీ నోస్ ఎవ్రీథింగ్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. యా బాబాయ్, సీక్రెట్స్. సో దట్స్ హౌ వి బాండెడ్ వెల్ అండ్ ఇట్ వాస్ అ ప్లెజర్ అసిస్టింగ్ యూ సార్. అండ్ ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. అండ్ ఐ మేడ్ సమ్ గ్రేట్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ జర్నీ, లక్ష్మి గారు అండ్ కిషోర్ గారు అండ్ లాట్ ఆఫ్ వినాయకుడు అన్న, సారీ కృష్ణుడు అన్న, సారీ. యా అండ్ చైత్ ఇస్ ఆల్వేస్ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, నరేష్ గారు అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ, ఫర్ లెటింగ్ మీ అసిస్ట్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారో ప్రవీణ్ గారిని చూసినప్పుడల్లా మాకు అర్థమైపోయింది, ఎన్నో సీక్రెట్స్ తెలుసట. ఓకే, థ్యాంక్ యూ అభిజిత్, థ్యాంక్ యూ సో మచ్ రుచా ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్ అండ్ బెస్ట్ విషెస్ టు బోత్ ఆఫ్ యూ. యాక్చువల్గా చెప్పారు ఎమోషన్స్ తక్కువ నాకు రాదు బేసిక్లీ, బట్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఫర్ దట్ మ్యాటర్ అందరికీ ఒక ఆశ ఉంటుంది,